హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో రచ్చ చేస్తూ కూరలకి నిద్ర లేకుండా చేస్తున్న అమ్మాయిలలో ఒక అమ్మాయి గురించి తన పూర్తి డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలని మీకు అనిపిస్తుందా? సో మీరు ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఈ వీడియోను మొత్తం చూడాల్సిందే. హారిక, హారిక అసలు పేరు హారిక అలేఖ్య. ఈ అమ్మాయిని ముద్దుగా జెర్రీ అని పిలుస్తారంట ఇంట్లో అందరూ. అయితే ఈ హారిక 13 జులై 1997లో హైదరాబాద్లో పుట్టింది. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాదు, పిచ్చి అంట. వాళ్ళ స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా హారిక డ్యాన్స్ తప్పకుండా ఉండాల్సిందేనట. అయితే ఈ అమ్మాయి దేతడి వీడియోస్లో ఎలా అయితే యాక్టివ్గా ఉంటుందో అదేవిధంగా తన రియల్ లైఫ్లో కూడా అంతే యాక్టివ్గా ఉంటూ తన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా యాక్టివ్గా సంతోషంగా ఉంచుతుందట. అయితే ఈ హారిక స్కూల్లో చాలా రచ్చరచ్చ చేస్తూ అందరిపైన సెటర్స్ వేసేదట. టీచర్స్తో కూడా చాలా ఆట ఆడుకునేదట. అయితే హారిక ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేవారట ఆ స్కూల్ వాళ్ళంతా. అయితే హారికకు ఒక అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న గురించి మరియు అక్క గురించి ఎప్పుడు ఎవరికి చెప్పలేదు హారిక. అయితే హారికకు చిన్నప్పటి నుంచి మూవీస్లో చేయాలని చాలా కోరిక ఉండేదట. స్టడీస్ కంప్లీట్ అయ్యాక అమెజాన్లో జాబ్ రావడంతో కొన్ని రోజులు జాబ్ చేసిందట హారిక. నటన మీద ఇంట్రెస్ట్తో జాబ్ కూడా మానేసిందట. ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ సంపాదించాలంటే ఏం చేయాలో కొన్ని రోజులు తెలియక ఖాళీగా కూర్చుందట. అయితే హారికకు తెలిసిన ఒక ఫ్రెండ్ తమ్మాడ మీడియాలో వర్క్ చేయడంతో అతనికి ఈ విషయాన్ని చెప్పిందట. అయితే తమ్మాడ మీడియాలో వర్క్ చేస్తున్న అతనికి వాళ్ళ ఆఫీస్లో వెబ్ సిరీస్ చేయడానికి ఒక అమ్మాయి కావాలని అడిగారట. అయితే వెంటనే హారికకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా అని హారికకు చెప్పి ఆమెను ఆ మీడియా వాళ్ళకి పరిచయం చేశాడంట వాళ్ళ ఫ్రెండ్. అయితే వెబ్ సిరీస్ కంటే ముందుగా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలనుకోవడం వల్ల హారిక కూడా ఓకే చెప్పేసిందట. దాంతో హారిక ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంది. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కావడంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఒప్పుకుందట. అయితే తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫ్రస్ట్రేటెడ్ తెలంగాణ పిల్ల. దీనికోసం హారిక చాలా కష్టపడి చాలా టేక్స్ తీసుకుందట షూట్లో. ఆ తర్వాత యాక్టింగ్లో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి చాలా బాగా యాక్ట్ చేసిందట హారిక. ఆ షార్ట్ ఫిల్మ్ సూపర్ హిట్. ఆ వీడియో క్లిక్ అవ్వడంతో దేతడ్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ వీడియోస్ చూసి అందరూ చాలా బాగా చేసావని పొగిడేవాళ్ళట. వాళ్ళ అన్నయ్య కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశాడట. అప్పటి నుంచి ఈ తెలంగాణ పూరి తన నటనను ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుని ముందుకు సాగింది. అదేవిధంగా ఈ తెలంగాణ పిల్లకి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. విజయ్ దేవరకొండతో మూవీ చేయాలని పెద్ద గోల్ అని కూడా అంటుంది. దేతడి వీడియోస్తో, తన స్లాంగ్తో, తన నటనతో అందరినీ ఆకట్టుకుని అందరినీ తన వైపుకు తిప్పుకుంది మన హారిక. అప్పటి నుంచి హారిక పేరు దేతడి హారికగా మారింది. ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, ఎన్నో వెబ్ సిరీస్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే మరి ఈమె చేస్తున్న ఈ వెబ్ సిరీస్లో ఆమె సంపాదన నెలకి వచ్చేసి 50,000 పైగా ఉంటుందని నెటిజన్ల సమాచారం. యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ అయిన తన జర్నీ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు తన జర్నీ ఎలా సాగిందో ఇక మన అందరికీ తెలిసిందే. ఎన్నో వెబ్ సిరీస్ చేసి ఎంతో మంచిగా అలరించి అందరినీ ఆకట్టుకొని బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది ఈ తెలంగాణ పోరి. అయితే హారిక హౌస్లో కొనసాగుతుందా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి హారిక అభిమానులందరూ తను విన్నర్ అవ్వాలని ఎంతో కోరుకుంటున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.